Subscribe to Color Frames. వరల్డ్ కప్లో టీమిండియా ఆదరగొడుతోంది ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో అద్భుత ప్రదర్శన చేస్తోంది మెగా టోర్నీలో శ్రీలంక మీద రికార్డు విక్టరీ కొట్టింది దాంతో వరుసగా ఏడో విజయం అందుకుని లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది ఇక రెండు లీగ్ మ్యాచ్లు ఉండగానే టీమిండియా సెమీస్కు చేరడం విశేషం ఈ టోర్నీలో ప్రతి జట్టు మీద మంచి విజయాలు అందుకున్న భారత్ లంక మీద మాత్రం ప్రపంచ రికార్డు విజయం అందుకుంది ముంబైలో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ లో కోహ్లీ గిల్ శ్రేయాస్ లంక బౌలర్స్ కు చుక్కలు చూపిస్తే తర్వాత టీమిండియా బౌలర్లు బూమ్రా షమి సిరాజ్ లంక బ్యాట్స్మెన్లను బెంబెలెత్తి ారు ముఖ్యంగా షమి సిరాజ్ బంతులను ఆడలేక లంక ఆటగాళ్లు పెవిలియన్ కు క్యూ కట్టారు ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లంక కెప్టెన్ ముందుగా భారత్ కు బ్యాటింగ్ ఇచ్చాడు దాంతో మొదట బ్యాటింగ్ చేయడానికి ఓపెనర్స్ రోహిత్ గిల్ వచ్చారు ఇన్నింగ్స్ తొలి ఓవర్ని లంక బౌలర్ మధుశంక వేగా మొదటి బంతినే బౌండరీకి తరలించాడు కెప్టెన్ రోహిత్ కానీ ఆ తర్వాత మధుశంక అద్భుత డెలివరీ వేయడంతో రోహిత్ రెండో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు దాంతో టీమిండియా నాలుగు పరుగులకు మొదటి వికెట్ కోల్పోయింది కానీ ఆ సమయంలోనే క్రీజ్లోకి వచ్చిన కోహ్లీ గిల్తో కలిసి ఇన్నింగ్స్ నిలబెట్టాడు మొదట్లో ఆచితూచి ఆడిన ఈ జంట తర్వాత లంక కు చుక్కలు చూపించింది బౌండరీలతో రెచ్చిపోయింది ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలు చేస్తారు కానీ సెంచరీకి దగ్గరగా వచ్చిన ఇద్దరు అవుట్ అయ్యారు గిల్ తొంభై రెండు కోహ్లీ ఎనభై ఎనిమిది పరుగుల వద్ద ప్రవిడన్ చేరారు ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ ధాటిగా ఆడాడు సిక్సులతో విరుచుకుపడ్డాడు ఏకంగా ఆరు సిక్సులు కొట్టాడు యాభై నాలుగు బంతుల్లో ఎనభై రెండు పరుగులు చేసి అవుట్ అయ్యాడు దాంతో టీమిండియా నిర్ణీత యాభై ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి మూడు వందల యాభై ఏడు పరుగుల భారీ స్కోర్ చేసింది లంక బౌలర్ మధుసా ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు ఇక భారీ లక్ష్యంతో బట్టకు దిగిన శ్రీలంక టీమ్ ను వచ్చిన వాళ్లను వచ్చినట్టే పోయిలెండ్ కు పంపారు ఇండియన్ బౌలర్స్ ఇన్నింగ్స్ మొదటి బంతికి బూమ్రా అవుట్ చేశాడు ఇక రెండో ఓవర్లో సిరాజ్ రెండు వికెట్లు తీశాడు అలాగే నాలుగో ఓవర్ లో మరో వికెట్ పడగొట్టాడు దాంతో మూడు పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది లంక ఆ తర్వాత షమి ఎంట్రీ ఇచ్చాడు వేసిన మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు తీశాడు ఆ తర్వాత కూడా లంక పతనాన్ని శాసించిన షమి మరోసారి ఐదు వికెట్ల మార్కు దాటాడు దాంతో టీమిండియా లంక మీద మూడు వందల రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్